కేసుని సిబిఐకు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పింది. ఈ యొక్క పూర్తిగా జడ్జిమెంట్ రాలేదు. దాంట్లో ఏమేమి అంశాల్లో ఇంకా డిస్కస్ చేశారో తెలియదు. కానీ దీన్ని ఇది చారిత్రాత్మకమైనటువంటి ఒక తీర్పు. దీన్ని మేము స్వాగతిస్తున్నాము. ఇది నిందితులు వేసినటువంటి ఒక పిటిషన్ని వారు అలో చేస్తూ సిబిఐకు ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఒక తీర్పుని ఈ యొక్క తీర్పుని మొత్తం తెలంగాణ అంతా కూడా దాన్ని స్వాగతిస్తూ భారతీయ జనతా పార్టీ చేసినటువంటి డిస్మిస్ చేసిన దాంట్లో కేవలం సాంకేతికమైన కారణాలు ఉన్నాయి. మెయింటైనబిలిటీ మీద కాబట్టి ఆ మెయింటైనబిలిటీ ఒక పార్టీకు లేదు కాబట్టి వ్యక్తిగతంగా లేదు కాబట్టి ఆ ఒక టెక్నికల్ గ్రౌండ్ మీద డిస్మిస్ చేయడం జరిగింది. కంప్లీట్ గా సిట్ ని క్వాష్ చేసింది. వెంటనే కేసుని సిబిఐకు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి కోర్టు వారు ఆర్డర్ చేయడం జరిగింది. కేసు షుడ్ బి ట్రాన్స్ఫర్ టు సిబిఐ ఫోర్త్ విత్ ఇమీడియట్లీ అంటే వెంటనే చేయాల్సిన అవసరం ఉంది. ఒక నిమిషం కూడా ఆలస్యం కాకూడదు. వెంటనే చేయాల్సిన అవసరం లేదు. అప్పీల్ చేసుకునే అవకాశం మొత్తం అప్పీలు వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు నిర్ణయించుకుంటారు అది. కానీ ఇది ఏది ఉన్నప్పుడు కూడా పూర్తిగా ఇంకా ఆర్డర్ కాపీ రాలేదు. కొన్ని ఓన్లీ ఆపరేటివ్ పోర్షన్ మాత్రమే జడ్జి గారు చదవడం జరిగింది. ఆ ఆపరేషన్ పోర్షన్ లో 5 పిటిషన్ వేశారు. 5 పిటిషన్ లో 3 ముద్దాయిలు చేశారు. ఒకటి బీజేపీ వేసింది, ఇంకోటి వేరే ఇండివిజువల్ గా వేశాడు. ఆ రెండు డిస్మిస్ చేసుకుంటూ టెక్నికల్ రీజన్ మీద మూడింటిని మాత్రం ఇది సిట్ క్వాష్ చేసుకుంటూ సిట్కు అధికారం లేదు, దీన్ని సిబిఐకి వెంటనే ఇది ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి కూడా ఆర్డర్ చేయడం జరిగింది. సార్, నిందితులు వేసిన చాలా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వారికి ఏ విధంగా ఆధారాలని ముందే వచ్చినాయి, వారు ఏ విధంగా దానికి సంబంధించినటువంటి ఏవైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టు సంబంధించిన దాంట్లో ఇక్కడ కూడా అబ్జర్వేషన్ పంచనామాతో సహా ఎఫ్ఐఆర్తో సహా అన్ని కూడా క్వాష్ చేయడం జరిగింది ఇక్కడ. కాబట్టి మనం అన్ని కూడా క్వాష్ అయినాయి కాబట్టి దీంట్లో ఫస్ట్ నుంచి కూడా అవకతవకలు జరుగుతున్నాయి. దీంట్లో ఎక్కడ కూడా నిందితుడికి ఏ మాత్రం సంబంధం లేకుండా కూడా లేకుంటే పార్టీలకు సంబంధం లేకుండా కూడా మాకు ఈ విధమైనటువంటి ఒక వేధింపు చేస్తున్న నిందులు మాట్లాడడం జరిగింది. మా పార్టీ కూడా అదే మేము ముందుకు తీసుకొచ్చినా మాకు సంబంధం లేకుండా తీసుకొచ్చారు. అదేవిధంగా కొన్ని ఏసీబీ కేసు అనేప్పుడు టెక్నికల్ గ్రౌండ్స్ ఉంటాయి, ఆ టెక్నికల్ గ్రౌండ్స్ కూడా వీళ్ళు పాటించలేదు. ముఖ్యమంత్రి గారికి దర్యాప్తు కాకముందే అబ్జర్వేషన్ పంచనామా, ఎఫ్ఐఆర్ కాపీలు, సీడీలు ఇవన్నీ ఎట్లా వస్తాయి, ప్రెస్ కాన్ఫరెన్స్ ఎట్లా పెడతారు, ఇవన్నీ కూడా ఆర్గ్యుమెంట్ వచ్చినాయి. కానీ పూర్తిగా ఆర్డర్లో ఏమున్నాయని చెప్పి మరి 5 పిటిషన్లలో 3 పిటిషన్లు అలౌ చేసింది, 2 డిస్మిస్ చేసింది. రెండు డిస్మిస్ చేసినా కూడా ఆ రెండింటిలో కూడా ఇదే ప్రేయర్ ఉంది, సిబిఐకు మాత్రమే రిఫర్ చేయాలి బీజేపీతో పాటు. ఇంకో అది ఒక ఇండివిజువల్ గా అడ్వకేట్ చేసుకున్నాడు. అది బీజేపీ కాకుండా ఇంకే పిటిషన్ డిస్మిస్ చేసి ఒక అడ్వకేట్ అతను ఇండివిజువల్ వేసుకున్నాడు బిల్ అని. అది బిల్ కాదు, వేరే ముద్దాయిల పిటిషన్, 3 ముద్దాయిల పిటిషన్. 3 అంటే దాంట్లో భూసర్ప శ్రీనివాస్ ఒకటి, నందకుమార్ ఒకటి, ఇంకొక ముద్దాయిలు తీసుకోవడం జరిగింది. ఈ 3 ముద్దాయిలు కూడా వాళ్ళ సిబిఐకి అడిగారు కాబట్టి సిబిఐ అలో చేయడం జరిగింది. తీర్పు బీజేపీ చేసిన పిటిషన్ డిస్మిస్ అయినప్పుడు కూడా బీజేపీ కోరినటువంటి ఒక ప్రేయర్ మాత్రము అదే ప్రేయర్ ఉంది కాబట్టి మాకు ఎటువంటి దాంట్లో నష్టం లేదు. డిస్మిస్ చేసినా కూడా మేము డెఫినెట్ గా ఈ యొక్క జడ్జ్మెంట్ వెల్కమ్ చేస్తా ఉన్నాం. స్విఫ్ట్ దర్యాప్తు ఇంత చేసినంత కూడా క్వాష్ ఇది మొత్తం కూడా చల్లదు. ఇప్పటి నుంచి కేసు సిబిఐకి పోతుంది ఈ కేసు మొత్తం. అవన్నీ వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళు చూసుకుంటారు. మనము కోర్టులో మాత్రం ఎవరిని ఏం చెప్పలేదు. అవన్నీ కూడా సిబిఐకు వాళ్ళు అప్పచెప్పినప్పుడు దాంతో పాటే వాళ్ళు అప్పచెప్తారు. ప్రభుత్వం వేసినటువంటి సిట్ క్వాష్ అయిపోయింది. ఇప్పుడు ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ కూడా క్వాష్ చేసినట్టు లెక్క. ఇప్పుడు అంటే టైం ఏం లేదు, 4th విత్ అంటే ఇమీడియట్ గా ఇవ్వాలి వాళ్ళు. ఎఫ్ఐఆర్ లో జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ క్వాష్, ఎఫ్ఐఆర్ మీద మరి సిబిఐ వాళ్ళు తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటే తర్వాత చూడాల్సిన అవసరం ఉన్నది.